ఈరోజు నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను అయ్యా కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయ్యింది కదా ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని పేదలకు ఇల్లు కట్టివడడానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంటే నువ్వు ఎందుకు పేదలకు ఇల్లు కట్టివ్వలేదు అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ భోనగిరి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎన్ని ఇల్లు కడితే కేంద్ర ప్రభుత్వం వాటా ఎన్ని లక్షలు కట్టినా 20 లక్షలు కడతావా 30 లక్షలు కడతావా లేక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తావా ఇవ్వు నేను గ్యారెంటీ చెప్తాను కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రిగా చెప్తా ఉన్నాను ఎన్ని ఇల్లు కట్టినా అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి నా ప్రభుత్వము మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సిద్ధంగా ఉందని మనం చేస్తా ఉన్నాము ఇల్లు కట్టాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాము ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రకటన చేయడం కాదు పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వకుండా ప్రగతి భవన్ 10 ఎకరాల్లో కట్టుకోవడం కాదు మాట ఇచ్చావు నీవు కూర్చి వేసుకొని ఇల్లు కడతానని చెప్పావు అంతట కానీ ఈరోజు 7 సంవత్సరాలు అయింది మళ్ళీ 2-3 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం అడ్రస్ ఉండదు తెలంగాణలో ఉన్నప్పుడు కట్టు నేను కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు నేను అందరిని కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఇది జాతీయవాద ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముద్ర బ్యాంకు ద్వారా అందరికీ సహకారం అందిస్తుంది పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తా ఉంది అదేవిధంగా ఇటీవల కరోనా వచ్చినప్పుడు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఆదుకున్న విషయాన్ని మనవి చేస్తాను అది ఆక్సిజన్ విషయంలో కానీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లో కానీ ఆంటీటెస్టర్ ఇంజక్షన్లో కానీ మాస్కులు కానీ పీపీ కిట్లు కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అందించింది కరోనాకు సంబంధించి సమయంలో ఆక్సిజన్ రైళ్లను నడిపింది యుద్ధ విమానాల ద్వారా హైదరాబాద్ కు ఆక్సిజన్ సరఫరా చేయడం జరిగింది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను మనరేగా ద్వారా కరోనా ఇబ్బంది కారణంగా ఉపాధి కోల్పోయారని చెప్పి మనరేగా యొక్క దినసరి వేతనం పెంచడం జరిగింది కూలి దినాలు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది కేసీఆర్ కుటుంబము ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది నేను ఈరోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు డబ్బులు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రా జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇచ్చింది మీకు తెలిసి ఈరోజు వరంగల్ నుంచి 1900 కోట్ల రూపాయలతో మన భువనగిరి మీదుగా సిసి రోడ్డు వేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటి జాతీయ రహదారుల సిసి రోడ్డు మీ భువనగిరి ప్రాంతం నుంచే వెళ్తా ఉందని మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క భువనగిరిలో కోట ఉంది ఆ కోట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది తప్పకుండా ఆ కోటకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఏ కోట ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు నేను ఈరోజు కేసీఆర్ ను కోరుతా ఉన్నాను దీని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే తప్పకుండా ఈ కోటను అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేస్తానని మనవి చేస్తా ఉన్నాను నాకు సాయంకాలం వరకు మీటింగ్లు ఉన్నాయి నా గొంతును కాపాడుకోవాలి కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణలో కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పండి, నియంతో పార్టీకి బుద్ధి చెప్పండి. మీ బంధువులు ఎవరున్నా, మీ స్నేహితులు ఎవరున్నా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా చెప్పండి. అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసి అక్కడ బీజేపీని ఓడించాలనే దృక్పథంతో కేసీఆర్ గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లకు ఫోన్ చేస్తూ ఉన్నాడు, కుల సంఘాలకు ఫోన్లు చేస్తూ ఉన్నాడు, వాహనాలు 100 సూట్ కేసుల నిండా 100 కోట్లు పంపుతా ఉన్నాడు. నేను నిన్న కమలాపూర్కి వెళ్ళొచ్చాను, నేను మనవి చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు నువ్వు 8,000 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో డంప్ చేసిన 800 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టిన, 8 రకాల అధర్మ కార్యక్రమాలు చేపట్టిన, హుజూరాబాద్ లో గెలిచేది ధర్మం గెలుస్తుంది, హుజూరాబాద్ లో నీతి నిజాయితీ గెలుస్తుంది, హుజూరాబాద్ లో నైతిక విలువలు గెలుస్తాయి, హుజూరాబాద్ లో నిజాం పాలనకు ఎంఐఎం కలిసి పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పాలనకు హుజూరాబాద్ ప్రజలు పాట వేస్తారు, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, టిఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమో భారతీయ జనతా పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది పార్టీ ఫిరాయించి ఈ గాంధీ భవన్ బాగలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ బాగలేదు, ఈ సోనియా గాంధీ బాగలేదు, ఈ రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి వాళ్ళు తెలంగాణ బయటకు వెళ్ళారు. రేపు కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించినా వాళ్ళు మళ్ళీ వెళ్ళేది తెలంగాణ భవన్కి. అందుకే టిఆర్ఎస్ అడ్రస్ పోవాలంటే, కుటుంబ పాలన పోవాలంటే, ప్రజాసేవ పాలన రావాలంటే, తెలంగాణ అమరవీర ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, బీజేపీ గెలవాలి. నిన్న నుంచి బీజేపీ పార్టీ కూడా, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్రను మొదలుపెట్టి ప్రజల్ని మోసం చేసే యాత్రకు శ్రీకారం చుట్టిండు. పచ్చి అబద్ధాలతోని, అర్ధరహితమైన ఆరోపణలతోని ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, ప్రజల్లో వాస్తవాలు చర్చ రాకుండా చేయడం కొరకు వాళ్ళ యాత్ర చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన నోటుకొచ్చినట్టు అవాకులు చెవాకులు వేలుతూ, కుటుంబం పైన అర్థం లేని ఆరోపణలు చేస్తూ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పితే మేము కూడా ఆహ్వానించేవాళ్ళం. మోడీ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడు ఈ దేశంలో పెట్రోల్ ధర 60 రూపాయలు, డీజిల్ ధర 50 రూపాయలు ఉండే, ఇవాళ మేము విజయవంతంగా 100 దాటించినాం, 100 రూపాయలు దాటించినాం రెండింటిని, అందుకే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడిగి ఉంటే ప్రజలు ఏం సమాధానం చెప్పేవాళ్ళు అర్థమయ్యేది. లేదా ఆనాడు 400 ఉన్న గ్యాస్ ధర ఇవాళ 900 దాటించినాం, అది కూడా 1000 రూపాయలకు తీసుకోబోతున్నాం, అందుకని మహిళలు మమ్మల్ని ఆశీర్వదించాలని అడిగి ఉంటే కిషన్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడినట్టుకుంటుండే. కిషన్ రెడ్డి గారు ఆ విషయాలు మాట్లాడలేదు. నేడా మేము 2014 కానీ 18 కానీ మేము 19 కానీ ప్రజలకు
ఎన్నికల్లో ఇచ్చినాం, ఈ హామీలు ఇచ్చినాం, దీంట్లో పలానా హామీ నెరవేర్చినామని చెప్పి ఒకటనే చెప్పి ఉంటే బాగుండేది. ఒకటంటే ఒకటి ఏం చేసిండ్రు ఈ దేశానికి మోడీ గారి పరిపాలనలో? చీపుర్లు చేతికిచ్చి బజార్లు ఊకండి, మీరే ఊకండి, మేము మాత్రం దానికి స్వచ్ఛ భారత్ పేరు పెట్టుకుంటాం. మీ డబ్బులతో మీరు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, మేము దానికి జన్ధన్ అని పేరు పెడతాం. గివి చెప్పిండ్రు, గివి చేసిండ్రు. ఏమైంది అసలు మీరు చెప్పిన మాట? ఈ దేశంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఊదరగొట్టిండ్రు. ఏం స్కిల్? అబద్ధాలు చెప్పే దాంట్లో స్కిల్ మీరు నేర్చుకున్నారు. కేంద్ర నుంచి పై స్థాయి కనుక మీ బీజేపీ పార్టీ కార్యకర్తలకి అబద్ధాలు చెప్పే స్కిల్ ఒకటి నేర్పారు తప్ప ఈ దేశ యువతకి ఏం స్కిల్ నేర్పాలి? అన్నిటికీ మించిన పెద్ద మోసం. నాకు అవకాశం ఇస్తే ఈ దేశ ప్రజల సొమ్మంతా, కష్టమంతా, ఈ దేశ ప్రజల చెమటంతా స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టబడి ఉంది, లక్షల కోట్ల రూపాయలు, వాటిని బయటికి తీస్తా అని చెప్పి చెప్పింది. నోట్ల రద్దు చేసినప్పుడు ఎందుకు చేసినారని అడిగితే, మేము చెప్పినాం కదా మీకు, మాట ఇచ్చినాం కదా ఎన్నికల్లో నల్ల డబ్బు మొత్తం బయటికి తెస్తామని చెప్పి, అందుకే రద్దు చేసినాం, దీంతో నల్ల డబ్బు తెస్తాం అని చెప్పినారు. నల్ల డబ్బు లేదు కదా, ప్రజల చేతుల్లో ఉన్న తెల్ల డబ్బే పోయింది. ప్రజల్ని పచ్చి దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు ఈ దేశ ప్రజల్ని. నల్ల డబ్బును మరింత ఎక్కువ దాచుకోవడానికి ఉపయోగపడే 2000 నోట్లు తెచ్చింది తప్ప ఈ దేశానికి మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు. పైగా మమ్మల్ని మాట్లాడుతున్నారు, ఏందో వాళ్ళు డబ్బులు తెచ్చిస్తానంట, మేము వాటిని దుర్వినియోగం చేసినామంట. ఎక్కడ చూపిస్తే వా కిషన్ రెడ్డి గారు, మీ పాలిత రాష్ట్రాల్లో, మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కేంద్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మీరుండగా ఒక్క రాష్ట్రంలో అంటే ఒక్క రాష్ట్రంలో 2000 రూపాయల పెన్షన్ చూపిస్తారా? ఉన్నదా మీకు దమ్ము? చివరికి మీ మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనైనా చూపిస్తారా 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్? మీరు పెన్షన్ల పేరు మీద ఇస్తున్నది ఎంత? మేము దుర్వినియోగం చేస్తున్నది ఎంత? ఏది దుర్వినియోగం? 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడం దుర్వినియోగమా? చూపిస్తారా మీ రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు? ఏ పేదింట్లో పెళ్లి జరిగినా అది కన్నీళ్లతో జరగొద్దని, అప్పుల బాధతో జరగొద్దని, ఆ పెళ్లికి చేసిన అప్పు వల్ల ఆ కుటుంబంలో ఆత్మహత్య జరగొద్దని ప్రభుత్వమే స్వయంగా 116 రూపాయలు అందించే కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాలు మీ గుజరాత్, మీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఇవాళ కర్ణాటకలో కూడా మధ్యలో ప్రజలు ఓడించిన, అక్రమంగానూ దుర్మార్గంగానూ పరిపాలన చేస్తున్న ఆ రాష్ట్రంలోనే చూపిస్తారా? మీరు ఎక్కడ చూపించగలుగుతారు? చూపిస్తారా మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడైనా? కట్టినరా ఒక్కటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీ రాష్ట్రాల్లో? ఇదా దుర్వినియోగం? కేసీఆర్ చేసే దుర్వినియోగం ఇదన్నట? మా పథకాల్ని కాపీ కొట్టి కూడా చక్కగా అమలు చేసిన సందర్భం లేదు ఇప్పటివరకు మీరు ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా. అబద్ధాలతోని పార్టీలు నడుపుతాం,
అబద్ధాలు చెప్పి కేసీఆర్ పైన ఉన్న ప్రేమను పోగొడుతాం ప్రజల్లోంచి అని భ్రమలో మాట్లాడుతున్నారు.